వెల్కమ్ టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాకోస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నౌ లెట్స్ స్టార్ట్. ముందుగా పిండిని కలుపుకోవడం కోసమని ఒక కప్పు మైదా పిండి అలాగే 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. కావాలంటే మీరు మొత్తం మైదా పిండితో కూడా కలుపుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసి కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుతూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసమని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి కాగానే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడి కాగానే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 4 లేదా 5 వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని 3 లేదా 4 తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ చాట్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవన్నీ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కర్రీ రెడీ అయింది కాబట్టి పక్కన పెట్టుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి తీసుకొని చపాతీలు చేసుకోవాలి. ఇలాగే అన్ని చపాతీలు తాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి కాగానే చేసి పెట్టుకున్న చపాతీల్ని లైట్గా కాల్చుకోవాలి. ఆయిల్ని యూజ్ చేయకుండా 2 వైపులా లైట్గా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా లైట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు 1 చపాతీని తీసుకొని దాని మీద టమాటో సాస్ని 1 సైడ్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని దీని మీద పెట్టుకోవాలి. టాకోస్ రుచిగా ఉండాలంటే ఎక్కువ కర్రీ పెట్టుకుంటే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు కర్రీ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత తురిమిన చీజ్ని వేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలకి కర్రీ పెట్టేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని టాకోస్ని ప్రిపేర్ చేసిన తర్వాత ప్యాన్ మీద పెట్టుకొని బటర్ వేస్తూ 2 వైపులా కాల్చుకోవాలి.
టాకోస్కి హోమ్ మేడ్ బటర్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హోమ్ మేడ్ బటర్ ఎలా చేయాలో చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా టాకోస్ని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.